బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో నేను ప్రళయ దినంపై ప్రమాణం చేస్తున్నాను. ఇంకా నేను తనను తాను నిందించుకునే ఆత్మపై ప్రమాణం చేస్తున్నాను. ఏమిటి, మానవుడు మేమతని ఎముకలను కూర్చలేమని అనుకుంటున్నాడా? తప్పకుండా కూర్చగలము. మేమతని వ్రేళ్ల కొనలను సైతం యథాతథంగా సవరించగలం. ఈ మానవుడైతే ఇక మీదట కూడా దురంతాలకు పాల్పడదలుస్తున్నాడు. ఇంతకీ ప్రళయ దినం ఎప్పుడు అని అడుగుతున్నాడు. చూపు చెదిరిపోయినప్పుడు, చంద్రుడు కాంతిహీనుడైపోయినప్పుడు, సూర్య చంద్రులు కలిపివేయబడినప్పుడు ఆ రోజు మానవుడు నేనెక్కడికి పారిపోను అంటాడు. లేదు, ఎక్కడా ఏ ఆశ్రయము లేదు. ఆ రోజు నీ ప్రభువు వద్దనే స్థానం ఉంటుంది. ఆ రోజు మనిషికి తానేం ముందుకు పంపాడో మరేం వెనుక వదిలాడో తెలుపబడుతుంది. మానవుడు తనకు వ్యతిరేకంగా తానే సాక్షిగా ఉంటాడు. తన దుష్కర్మలను కప్పిపుచ్చుకోవటానికి ఎన్ని సంజాయిషీలు ఇచ్చుకున్నప్పటికీను, ఓ ప్రవక్త, నీవు ఖురాన్ను తొందరగా కంఠస్థం చేసుకోవటానికి నీ నాలుకను వేగంగా కదిలించకు. దాన్ని సమకూర్చే నీ చేత పారాయణం చేయించే బాధ్యత మాది. కాబట్టి మేము దానిని పఠించాక నువ్వు దాని పఠనాన్ని అనుసరించు. మరి దానిని విడమరచి చెప్పే బాధ్యత కూడా మాపైనే ఉంది. ఎన్నటికీ కాదు, మీరసలు తొందరగా లభించేదాని ప్రపంచం పై మోజు పడుతున్నారు, పరలోకాన్ని మాత్రం వదిలిపెడుతున్నారు. ఆ రోజు ఎన్నో ముఖాలు ఆహ్లాదకరంగా తాజాగా ఉంటాయి, తమ ప్రభువు వైపు చూస్తూ ఉంటాయి. ఆ రోజు మరెన్నో ముఖాలు ఉదాసీనం కాంతిహీనంగా ఉంటాయి, తమ పట్ల నడ్డి విరిచే వ్యవహారం జరగనున్నదని అవి అనుకుంటూ ఉంటాయి. అసంభవం. గుండెలోని ప్రాణం గొంతు ప్రక్కన గల ఎముక వరకు చేరుకున్నప్పుడు మంత్రించి నయం చేసే వాడెవడైనా ఉన్నాడా అని అనబడినప్పుడు, పోయే కాలం వచ్చిందా అన్న సంగతిని అతను తెలుసుకున్నప్పుడు, ఒక పిక్క మరో పిక్కతో ఒడుసుకున్నప్పుడు, ఓ మానవాత్మ, ఈరోజు నీవు నీ ప్రభువు వైపు సాగిపోవలసి ఉంటుంది. వాడు సత్యాన్ని ధృవీకరించనూ లేదు, నమాజు చేయనూ లేదు. పైగా వాడు సత్యాన్ని ధిక్కరించాడు, వెను తిరిగిపోయాడు, మిడిసిపడుతూ తన ఇంటివారల వైపు వెళ్ళిపోయాడు. శోచనీయం. నీ వైఖరి కడు శోచనీయం, మరీ విచారకరం. నీ ధోరణి మిక్కిలి విచారకరం. ఏమిటి, తనను ఇట్టే వదిలిపెట్టడం జరుగుతుందని మానవుడు అనుకుంటున్నాడా? ఏమిటి, అతను ఒకప్పుడు మాతృగర్భంలో స్ఖలించబడిన చిక్కటి వీర్య బిందువుగా ఉండలేదా? మరి అతను ఒక నెత్తుటి గడ్డగా మారాడు. తరువాత అల్లాహ్ అతణ్ణి దశను మలిచాడు. ఆపైన అతణ్ణి తగు విధంగా తీర్చిదిద్దాడు. మరి దాన్నుండి ఆడ మగలనే జంటలను చేశాడు. ఇదంతా చేసినవాడు మృతులను బ్రతికించలేడా?